అన్న ఎందుకే పొద్దు పొద్దున్నే వాయిలా కిరుస్తున్నావు ఏం పనికి? ఇంకటి మనం ఇది వాయిలా కషాయం చేద్దామని నిరిసిన వాయిలకమ్మ. వాయిలా కషాయం దేనికి? వేరుశనగ వేసిన కనుక అందులో తామర పురుగు చిన్న పురుగు ఉన్నది, దానికి వాయిలా కషాయం తయారేద్దామని తీసుకుపోతున్నా. ఈ వాయిలా కషాయానికి తామర పురుగులు చిన్న చిన్న పురుగులు పోతాయి? ఈ దీనికి వాయిలా కషాయంతోనే తామర పురుగు గానీ చిన్న చిన్న పురుగులు గానీ నివారించుకోవడానికి నేను తయారు చేయడానికి చూపిస్తా. అన్న ఈ వాయిలా కషాయాన్ని ఇవాళ తయారు రేపు తయారు ఇంకటి వాయిలాకును ఇప్పుడే తయారు చేద్దామని తీసుకుపోతున్నాను. అయితే ఎట్లా తయారు చేస్తారు అని వేసి చదువుతా ఒకసారి. ఇంకటి ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తారా? అది అన్న ఇప్పుడు వాయిలాకి తెచ్చినాం కదా, ఇప్పుడు ఏం చేస్తావే? అది ఇట్లా మనం ఒక ఐదుకి వాయిలాకి అంతా ఇట్లా చుంచుకోవాలి మనం. ఎన్నికి ఎంత వరకు తెంపాలి? ఒక ఎకరానికి 5 నుంచి 5 కిలోల నుంచి 8 కిలోల వరకు చుంచుకొని మనం దంచుకోవాలి దీన్ని. ఇంకటి ఈ వాయిలాకు 6 కిలోల వాయిలాకు అయింది కదా, నీ 6 కిలో వాయిలాకు మెత్తగా దంచుకుందాం. ఇది ఇంకటి 5 కిలోల వాయిలాకు తీసుకొని ఇట్లా మెత్తగా దంచుకోవాలి. దంచుకొని దేనికి దంచుకున్న తర్వాత ఏం చేద్దాం? ఇట్లా మెత్తగా దంచుకున్నాం కదా, దంచుకున్నాక ఇట్లా తట్టలోకి ఇట్లా ఇట్లా ఎత్తుకోవాలి. ఇప్పుడు ఈ వాయిలాకు ముద్దలను ఇప్పుడు ఏం చేస్తారు? దీన్ని తయారేసే విధానం చూపిస్తారా? ఇంకటి మనం 10 లీటర్ల కుండ తెచ్చి పాయింట్ తెచ్చి కుండ పెట్టినాం కదా, పెట్టిన తర్వాత మనకు ఇట్లా 10 లీటర్ల నీళ్లు పోసుకోవాలి కుండ. ఇట్లా ఇంకటి ఇట్లా 10 లీటర్ల నీళ్లు పోసినాక ఒకసారి ఆ తట్టి కడి, ఈ తట్టని ఇట్లా తీసుకున్న తర్వాత ఈ వావిలాకుని ఇట్లా మెత్తగా దంచుకున్న వావిలాకు ఉంది కదా, ఇందులో ఇట్లా కుండాల ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వావిలాకు 3 సార్లు పొంగు వచ్చే వరకు ఇట్లాగానే మంట పెట్టాలి. దంచిన వాయిలాకు 10 లీటర్ల నీటిలో కలిపిన ఇది ఎంతసేపు మరగానే? అర్ధగంట నుంచి గంట వరకు మరగాలి ఇది. అన్న గుడ్డ ఎంత కట్టుకుంటాను ఇవ్వరాక మంచిగానే ఉంటే? అంటే ఇప్పుడు ఈ ఆవిలాకు ఉడకబెడుతున్నాం కనుక ఈ ఆవిరి అనేది మన ముఖంలో పడకుండా దాని గురించి ఇట్లా ఒంటి నిండా బట్టలు వేసుకోవాలని ఇది కట్టుకోవడం మంచిదని కట్టుకుంటాం. ఇక్కడ అన్న ఉడుకుతాను కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు అంటే దీన్ని ఇట్లా ఒక కర్ర తీసుకొని గట్టిగా ఇట్లా ఇట్లా కలబెట్టాలి. ఇంకటి ఇది ఒక అర్ధగంట నుంచి గంట వరకు మరగబెట్టాలి. అందులో కాకుండా 3 సార్లు పొంగులు వచ్చే వరకు ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇంకటి ఆగి దీన్ని కట్టి కొంచెం మంట ఎక్కువ చేయి. చల్లారింది కదా ఇది, ఇప్పుడు పంపులో పోసుకొని కొట్టుకోవచ్చు వేరుశనగకు? అట్లా కాదు ఇంకటి దీన్ని పలసటి గుడ్డ కానీ లేకపోతే జాలి కానీ తీసుకొని మనం వడబోసుకోవాలి. ఆ తట్టి దానికో చెప్తా ఇట్లా పట్టుకో.
ఇంకటి మనం ఉడకబెట్టిన ఆకు కషాయం ఉంటుంది కదా, మనకు కావాలంటే కషాయమే కావాలి, చెత్త అంతా తీసి మనం పైన పడేసుకోవాలి. ఇట్లా వచ్చిన రసాయనాన్ని మనం పంటకు కొట్టుకోవాలి. అది ఈ ఓడవసిన కషాయాన్ని ఎట్లా కొట్టుకోవాలన్నా? ఇంకటి ఈ 5 లీటర్ల కషాయం అయింది కదా, ఈ 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని మనం చేనుకు పిచికారి చేసుకోవచ్చు. అన్న ఈ కషాయం 5 లీటర్ల కషాయం ఉన్నది కదా, 100 లీటర్ల నీటిలో పోసుకుంటే సరిపోతుందా? పంట తొలి దశలో 30 నుంచి 40 రోజుల వరకు ఉన్న దానికి సరిపోతుంది. సరే ఇంకటి ఈ 90 నుంచి 120 రోజులు ఉండే పంటకి ఏదైనా 200 లీటర్ల నీళ్ళు తీసుకుని ఇది కొట్ట పిచికారి చేసుకోవచ్చు. ఇంకటి మనం 100 లీటర్ల నీళ్ళు తీసుకుని ఒక డంబులో పోసుకుందాం. మనం అన్న 100 లీటర్ల నీళ్ళు తీసుకున్నా, ఇప్పుడు కషాయం కలుపుడా ఇంకేమైనా కలుపుతావా? లేదు ఇంకటి మనం 10 లీటర్ల ఆమూత్రం తీసుకొని మనం కలుపుకోవాలి. అన్న ఇప్పుడు 10 లీటర్ల ఆమూత్రం పోసిన ఇప్పుడు కషాయం కలుపుడేనా? ఇప్పుడు ఈ 5 లీటర్ల కషాయం కూడా తీసుకొని ఇందులో పోసుకోవాలి. అన్న ఈ కషాయాన్ని పంటకు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టుకోవచ్చు? పంటలో పురుగు ఉధృత ఎంతని బట్టి వారం 10 రోజులకు 2 సార్లు కూడా కొట్టుకోవచ్చు. ఈ పంటలో 2 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు కొట్టుకోరాదా? పంటలో మనకు మిత్రపుళ్ళు చనిపోతే కనుక మన పెరుగును ఉధృతిని బట్టి మనం కొట్టుకోవాలి. ఎక్కువసార్లు కొడితే పంటకు హానికర మిత్రపుళ్ళు చనిపోతే ఉద్దేశంతో కొట్టద్దు ఎక్కువ శాతం. ఈ 100 నీటిలో 10 లీటర్ల ఆవుమూత్రము 5 లీటర్ల కషాయం పోసిన ఇప్పుడు ఏం పోసుకొని కొట్టుకోవచ్చునా? అంటే మనం ఏం చేయాలంటే ముందు కర్ర తీసుకొని బాగా కర్ర పెట్టుకోవాలి. కర్ర పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 100 గ్రాముల సర్పును ఈ ఇందులో కలుపుకోవాలి. సరే ఇంకటి మనం ఏంటంటే ఇట్లా పంపలో పోసుకొని మనం పంటకు పిచికారి చేసుకోవాలి. మన డబ్బులు పోసుకొని పిచికారి చేసుకోవాలి. అన్న ఈ వైలాకు కషాయం ఉడకబెట్టినాం కదా, ఈ వైలా కషాయం ఏ పంటకు ఉపయోగపడుతుంది? ఇంకటి ఈ వాయులా కషాయం అంటే వేరుశనగలో తామర పురుగు, మిరపలో అయితే ఆకుముడత పురుగు, లేకపోతే కూరగాయ అయితే రసం పీల్చే పురుగులకు ఇది పనిచేస్తుంది. ఇది ఇంకటి మా చేను ఇదే చేను, ఇందులో తామర పురుగు కానీ లేకపోతే కొన్ని చిన్న చిన్న పురుగులు ఉన్నాయి, రసం పీల్చే పురుగులు, వాటి గురించి ఇదే మా చేను. ఇంకటి చిన్న చిన్న పురుగులు అంటే ఇట్లా ఉంటాయి, రసం పీల్చే పురుగులు అన్నీ ఇలా ఉంటాయి. తామర పురుగు అంటే ఈ టైపు ఉంటాయి. Thank you.
ఇదిగో అనిలు మిగిలే కనపడదు అనిలు అదేం పురుగు అన్న అది కూడా అదే అది అదొక రకం అంతే రకం అని కదన్న వాయిలక్ కషాయాన్ని తయారు చేసినందుకు వాయిలక్ కషాయాన్ని వాడే విధానాన్ని గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు.